हेलो फ्रेंड्स मनम देर गुरिंच माट्लाडुकोबोतुन्नामो मीकु टाइटिल तोने अर्थमैपोयि तेलुगुलो अत्यंत एंटरटेनमेंट इच्चे चानल्स एंटी डांस शोस कादु कामेडी शोस कादु रियालिटी शोस कादु न्यूज चानल्स ఎందుకంటే వీళ్ళు అనుకుంటే అంతరిక్షంలోకి బాగా అనుకుంటే బాత్ టబ్లోకి వెళ్ళి మరీ న్యూస్ చెప్పగలరు సో ఇలా అత్యంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అరుగుబొక్క ఛానల్స్ గురించే ఈరోజు చూడబోతున్నాం ఆల్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ప్రముఖ సినీ నటుడు తేజ్ గారికి యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ గురించి వివరాలు అందించడానికి కాన్స్టేబుల్ కాంతారావు లైన్ లో ఉన్నారు కాంతారావు చెప్పండి అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది దీనికి గల కారణాలు ఏంటి అది ఏంటంటే సార్ దీనికి రెండు కారణాలు ఉండొచ్చండి అక్కడ రోడ్డు మీద ఇసుక ఎక్కువ ఉండి స్కిడ్ అయ్యి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే అండి ఆయన బైక్ స్పీడ్ కూడా మరి స్పీడ్ అని చెప్పలేము అలానే స్పీడ్ కాదని చెప్పలేమండి ఇంచుమించు 60-70లో వెళ్ళారు మరి చూసారా 400 స్పీడ్ అంట మరి ఆ స్పీడ్ తో వెళ్తే యాక్సిడెంట్ అవ్వక ఇంకేమవుతుంది ఓర బాబు 400 కాదురా స్వామి 60-70 అన్నా నేను ఇప్పుడు మనతో మాట్లాడడానికి తేజ్ డాక్టర్ లైన్ లో ఉన్నారు డాక్టర్ చెప్పండి తేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తప్పకుండా చెప్తాను తేజ్ కి మరి ఏం ప్రాబ్లం లేదు చిన్న చిన్న గాయాలే అంతే మాక్సిమం వన్ డేలో డిశ్చార్జ్ చేస్తాను దీనికి నాది పూచి ఇప్పుడు చూసినట్లయితే డాక్టర్ జాని సిన్నయ్య గారు తేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉందంటున్నారు 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేరట మారంరా బాబు నేనేం చెప్పానో నువ్వేం చెప్తున్నావు నువ్వు నీ బోకలో న్యూస్ ఛానల్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కారణమైన బైక్ వివరాలు అందించడానికి మా ప్రతినిధి పెంటయ్య లైన్లో ఉన్నారు పెంటయ్య చెప్పండి పెంటయ్య ఏడీడు పెంటయ్య ఎక్కడ ఉన్నా గజనీకాంత్ నేను ఇక్కడ బ్లాక్ షర్ట్ వేసుకుని ఉన్నాను చూడు ఏమో నాకు కనిపించట్లేదు కానీ అంతమంది జనం ఉన్నారు ఏంది అదా మన వాళ్ళే అందరూ ఏముంది న్యూస్ లేవు కదా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే టీవీ న్యూస్ ఛానల్స్ యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ అందరూ ఈ బైక్ని చూపించడానికి వచ్చేసారు అంతమంది ఉన్నారు ఏంద్రా ఐడియా నీ పక్కన బట్టల షాప్ ఏదైనా ఉందా ఆ ఉంది ఆ అందులోకి వెళ్ళిపో చెప్తా 5 minutes later మిస్టర్ గజనీకాంత్ యాక్సిడెంట్ జరిగిన రోజు తేజ్ చూసుకుంటే ఇదే షర్ట్ వాడారు ఈ షర్ట్ చూసుకుంటే చాలా బాగుంది కాకపోతే కొంచెం రంగు వెలిసిపోయి ఉంది దీంతో పెద్దగా మనకేం ప్రాబ్లం లేదు అలానే యాక్సిడెంట్ జరిగిన రోజు తేజ్ ఇలాంటి ప్యాంటే వాడారు ఈ ప్యాంట్ చూసుకుంటే ఇంకా ఈ యాక్సిడెంట్ జరగడానికి గల మెయిన్ కారణం ఏంటో అనుకుంటున్నారా అది ఈ చెడ్డీ ఈ చెడ్డీలో ఏముందని మీరు అనుకోవచ్చు దీన్ని మీరు బాగా గమనించి చూసినట్లయితే ఇది ఎరుపు ఎరుపు దేన్ని సూచిస్తుంది ప్రమాదాన్ని సూచిస్తుంది సో ఇలాంటి ప్రమాదకరమైన చెడ్డీ చేసుకోవడం వల్లే ఆ రోజు ఈ యాక్సిడెంట్ జరిగిందని నా గట్టి నమ్మకం కెమెరామెన్ మియా ఖలీఫాతో శివకుమార్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్ ఇది చాలా కమర్షియల్ గురు చూసారా వ్యూవర్స్ యాక్సిడెంట్కి గల మెయిన్ కారణం ఏంటో మా ఛానల్ రిపోర్టర్ మొట్టమొదటిసారిగా మీకు అందించారు మరిన్ని కమర్షియల్ వార్తల కోసం అదే మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్ ఇది చాలా కమర్షియల్ గురు ఏమయ్యా నెక్స్ట్ ఏంటి హైదరాబాద్లో 6 ఇయర్స్ పాపని రేప్ చేసి చంపేశారు కదా సార్ అది అవన్నీ చెప్తే టీఆర్పీ రాదయ్యా ఇలాంటి 10 ఇన్సిడెంట్లు జరిగితే 1-2 వైరల్ అవుతాయి వాటిని మాత్రం స్క్రీన్ నిండా యాడ్లు వేసుకొని చూపించామనుకో మనకు కూడా ఫుల్ టీఆర్పీ వాడండి అయ్యా అది వదిలేసి ఆ కార్లు ఏవో సీజ్ అయ్యా అన్నావు చూడు అది పెట్టు హైదరాబాద్లో బడబాబుల కార్లు ఇప్పుడు పోలీసుల చేతుల్లో వివరాలేంటో మా రిపోర్టర్ తిప్పడం అందిస్తాడు తిప్పడు చెప్పండి ఏ కంపెనీ కార్లు పోలీసులు సీజ్ చేశారు మెర్సీ బెంజ్ తో పాటు రోల్స్ రాయిస్ ఫెరారీ మెర్సీ బెంజ్ ఫెరారీనా మెర్సిడీస్ బెంజ్ ఫెరారీ అయి ఉంటది తర్వాత మాసరట్ట మాసరట్ట ఇంకా నేను కాకిరట్ట అనలేదు ఆ మాసరాటి ఓడి ఉన్నాడంటే మీద అంటాడు తర్వాత లోంబోబర్గ్ని ఒరా నాయన ఆపురా నీకు దండం రా బాబు ఆ కార్ కంపెనీ వాళ్ళు విన్నారంటే నీకు నాకు కార్జ మొక్క కత్తిరించగలరు ఎరా బయట వర్షం పడుతుందా ఆహా లేదు గుడికేసుకొచ్చా అదా చిన్న పాప హత్య కేసు వదిలేసి కార్లు బైక్లు చూపిస్తున్నామని జనాలు మన మీద వస్తున్నారు ఓ నీకంటే ఎక్స్పీరియన్స్ తుడుచుకొని వెళ్ళిపోతారు నేను కొత్తగా జాయిన్ అయ్యాను కదా అందుకే ఈ గొడుగు అది బాగా వైరల్ అవుతుంది అనమాట న్యూస్ అది ఆల్రెడీ మంచు మరోజు మనల్ని నానా బూతులు తిడుతున్నాడు అక్కడ నీ వర రాలేదా ఓ మరి వేరే ఛానల్లో ఎవరైనా చెప్పారు దీని గురించి లేదు ఇంకా ఏ ఛానల్ చూపించలేదు
అవునా? రారా మరి ఫస్ట్ మనం చూపిద్దాం. రే ఆ గ్లేజర్ అయినా అందుకో. రెడీ రెడీ. మానవత్వం మూగబోయింది. మనిషి అనేవాడు రాను రాను మృగంలా ప్రవర్తిస్తున్నాడు. మొన్న దిశ, నేడు చరిత, ఇంకా ఎన్ని రోజులు ఈ ఘోరాలు. ఈ సంఘటనపై మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్. ఇది చాలా కమర్షియల్ గురు. రా బాగా వచ్చిందా? చాలా ఈరోజుకి. రిజెక్టెడ్ పీస్ సబ్స్క్రైబర్ మహాశైలందరికీ వందనం, పాదాభివందనం. ఇందు మూలంగా యావర్ మంది సబ్స్క్రైబర్లందరికీ తెలియజేయబోయేది ఏమనగా, రీసెంట్గా మన ఛానల్ 50K సబ్స్క్రైబర్స్ పూర్తి చేయడం జరిగింది. కావున సబ్స్క్రైబర్లందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ లవ్ యూ ఆల్. లాస్ట్ టైం 50K అయితే క్యూఎన్ఏ చేద్దాం అనుకున్నాం కదా, సో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ పెట్టానో, మీరు ఏదైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారో వాటిని దాంట్లో మెసేజ్ చేయండి. బాయ్.